ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం ప్రాజెక్టులో నాటుపడవ బోల్త ఇద్దరు మత్స్యకారులు కలంతు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే దిగువ స్పిల్ ఛానల్లో నాటుపడవ బోల్త పడి ఇద్దరు మత్స్యకారులు కలంతైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలవరం ఏఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పాత పోలవరం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఇంజిన్ బిగించిన 20 నాటుపడవలు సాయంత్రం 4:30 పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే గేట్ల వద్దకు చేపల వేటకు వెళ్లారు. సాయంత్రం 6 వేటాడే క్రమంలో వాటాల వీరబాబుకి చెందిన పడవ ఇంజిన్ ఆగిపోయి నీటి ప్రవాహ వేగానికి బోల్త పడడంతో పడవలో ఉన్న వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోసయ్య, వాటాల అప్పలస్వామి, సూర్మిల కృష్ణమూర్తులు గోదావరిలో పడిపోయారు. అది గమనించిన సమీపంలో ఉన్న మత్స్యకారులు పడవలతో వెళ్లి తాళ సహాయంతో రక్షించారు. అయితే వారిలో వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోసయ్య ముగ్గురు క్షేమంగా బయటపడగా వాటాల అప్పలస్వామి, సూర్మిల కృష్ణమూర్తులు గల్లంతయ్యారు. తీవ్ర గాయాల పాలైన వీరబాబు, స్వల్ప గాయాలతో బయటపడ్డ వాటాల సింహాచలం, పొన్నాడి పోసయ్య ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గోదావరి నదిలో కాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ లతా కుమారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలవరం డీఎస్పీ లతా కుమారి, ఎస్ఐ పవన్ కుమార్, ఏఎస్ఐ రాజ్ కుమార్, రెవెన్యూ అధికారులు కాజా రమేష్. అంటే ఎన్ని పోట్లు ఎన్ని పోట్లు ఆయన సుమారు ఒక అడని ఉంటాయా? ఒక అడని బోట్లు ఉంటాయా? 20 బోట్లు మీద ఒకటే తెరపడింది. 20 బోట్లు తెరపడితే మొత్తం అందరూ మేము నాయకారు, మీ ముగ్గురు మామూలు దొరికారు. మిగతా ఎన్నికల్లో జరిగింది ఇలాగ బోటు తెరపడిపోవడం 5-6 మధ్యలో.